లేదని చూచేవి క్షణం, తానే బ్రహ్మమని బ్రహ్మమే తానని తెలిసే ఆ క్షణం, అణువునణువున వాడే నిండెరా జ్ఞానం జ్ఞేయం అంతా తానురా. సత్యం తెలిపిన నాదమే వేదం, సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం, సత్యం తెలిపిన నాదమే వేదం, సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం, ఆర్ష సూఫీ వేదాంత సారం, ఆర్ష సూఫీ వేదాంత సారం. విన్నా కన్నా కరమునందున మలకం, బ్రహ్మైక్యం ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. శ్రీయాఖైలలిషా గురురాయనికిం సకల భక్తరక్షామణికిం మాయామయ దూరునకుం జేయుదునభివందనములు శ్రితజనఖనికిం. తత్వజిజ్ఞాసలోని ఈనాటి ప్రశ్న, ఎవ్వరూ అతిక్రమించలేనిది ఏది? ఆలోచించండి, సమాధానంతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం షష్ఠమ పీఠాధిపతులు బ్రహ్మర్షి డాక్టర్ ఉమరాలీ షా వారు రచించిన సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథము తత్వ జిజ్ఞాసులకు ఒక చక్కని దిక్సూచి. ఈ గ్రంథం స్తుతిపద్యాల ద్వారా పరమాత్మ యొక్క వైశిష్ట్యాన్ని చక్కగా ప్రతిపాదించారు. పరమాత్మ యొక్క సర్వజ్ఞత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, సర్వోన్నతత్వాన్ని తెలియచేస్తున్నాయి ఈ పద్యాలు. భక్తుడు భగవంతుడిని ఎంతో ఆర్తితో, అనన్య భక్తితో, శరణాగతితో ప్రార్థించే విధానాన్ని, అద్భుతమైన పరతత్వ భావాలను ఆవిష్కరించిన పద్యాలు ఈ స్తుతి పద్యాలు. దృక్పథం అనేది మనకి చాలా ముఖ్యమైనది. మనము బయట చూసి ప్రపంచం నుంచి ఏమి నేర్చుకుంటున్నామో దానిని బట్టి మన దృక్పథం ఏర్పడుతుంది. భగవంతుణ్ణి పూర్తిగా తెలుసుకున్నవాడు ఈ సృష్టిని సృష్టించిన పరమాత్మని ఎలా చూస్తాడో ఈ పద్యంలో వివరించారు. ఏ కాలంబుననే ప్రపంచమున ఏ వేళ ఏ కళ సాకల్యంబుగా సృష్టి చేయవలెనో సాగింపగా ఘర్చమో. ఆ కళ్యాణ కళా ప్రపంచమును నిత్యం బెవ్వడర్ధించి తానై కల్పించి విలుంగు నాతని మదిన్ ధ్యానింతు విశ్వాకృతిన్. అంటే దీని భావం, ఏ కాలములో, ఏ ప్రపంచములో, ఏ సమయాలలో ఏ కళా విశేషాలను పరిపూర్ణంగా సృష్టి చేయవలసి ఉందో, దాన్ని కొనసాగించేందుకు ఏది యోగ్యమో, ఆ శుభప్రదమైన విభిన్నాకృతులు కలిగిన ప్రపంచమును ఎప్పుడు ఎవడు కోరి అదియే తానై విశ్వాకారంగా వెలిగే ఆ పరమాత్మను మనస్సులో ధ్యానిస్తున్నాను అని దీని భావం. అంటే ఈ పద్యంలో రెండు విషయాలు చెప్తున్నారు. ఒకటి, ఈ సృష్టిలో ప్రతి కాలంలో, ప్రదేశంలో కనిపించే కళా విశేషాలన్నీ కూడా ఆయన సంకల్పం వలన జరుగుతున్నాయని. రెండు, ఆయనే ఈ సృష్టిని కోరి సృష్టించి ఈ సృష్టిలో తేజస్సు రూపంలో ఉన్నాడని తెలియజేస్తున్నారు. కళా విశేషాలు అంటే మనకి మన దృష్టికి కనిపించే విషయాలు లేదా మనల్ని ఆకర్షించే విషయాలు అని చెప్పుకోవచ్చు.
ఏ కాలంలో, ప్రదేశంలో, సమయంలో అని ఎందుకు చెప్పారు అంటే దీనికి ఒక సిద్ధాంతం ఉంది. ఏంటంటే, ఏదైనా ఒక వస్తువు తీసుకున్నట్లయితే దానికి కాలము, ప్రదేశము, సమయము మరియు ఆ వస్తువు యొక్క విశేషాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి ఒక రాయిని తీసుకున్నట్లయితే దానికి నిర్దిష్టమైన ప్రదేశం ఉంటుంది, దానికి ఒక కాలం ఉంటుంది, దానికి ఒక రూపం కూడా ఉంటుంది. ఆ రూపం కాలాన్ని బట్టి మారుతుంది, దాని ప్రదేశం కూడా కాలాన్ని బట్టి మారుతుంది. అలాగే ఈ సృష్టిలో ఏ వస్తువు తీసుకున్నా సరే ఈ కాలము, ప్రదేశము తోటి అది ముడిపడి ఉంటుంది. అంటే మనము ఆధ్యాత్మికము, వేదాంతము కాకుండా పూర్తిగా భౌతికంగా చూసినట్లయితే ఈ కాలము, ప్రదేశము లేకపోతే ఈ సృష్టి అన్న విషయాలు చాలా అనంతంగా ఉన్నాయి. కాలం తీసుకున్నట్లయితే ఈ కాల ప్రవాహంలో ఎన్నో జీవులు వచ్చి వెళ్ళిపోతున్నాయి. అలాగే ఈ భూమి కూడా ఒకప్పుడు లేదని, అది కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని, ఈ సృష్టి కూడా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని చెప్తున్నారు. ఈ కాలం ఎప్పుడు మొదలైంది అంటే అది ఎవరో చెప్పలేరు. అలాగే ఏ నిమిషంలో ఏం జరుగుతుందో కూడా చెప్పటానికి చాలా కష్టంగా ఉంది. అందువల్ల కాలము, సమయము కూడా మనకి అంతు పట్టనట్టుగా ఉన్నాయి. అంటే మన కంట్రోల్లో పూర్తిగా లేవు. తరువాత ప్రపంచము లేదా ప్రదేశము. ఈ సృష్టిలో ప్రతి వస్తువుకి ఒక ప్రదేశం అనేది ఉంది. ఈ భూమి తీసుకున్నట్లయితే దీనికి కూడా మన సోలార్ సిస్టంలో ఒక ప్రదేశం ఉంది. ఈ సోలార్ సిస్టమ్ మళ్ళీ మన గెలాక్సీలో ఉంది. ఆ సోలార్ సిస్టమ్ ఎంత చిన్నదంటే మన ఆసియా ఖండం మొత్తంలో ఒక చిన్న ఇసుక రేణువు తీసుకున్నట్లయితే ఎంత చిన్నదో ఈ గెలాక్సీలో ఈ సోలార్ సిస్టమ్ అంత చిన్నది. అంటే మరి ఈ సృష్టి అనేది ఎంత పెద్దగా ఉంది అంటే అది చెప్పటానికి చాలా కష్టంగా ఉంది. ఏ కాలము, ప్రదేశమైనా మనం లేకపోతే సృష్టిని తీసుకున్నట్లయితే మనం ఎంత ఉంది అంటే ఇంత అని అది కొలవటానికి సాధ్యంగా లేదు, లేక కనీసం కంపేర్ చేయటానికి కూడా వీలుగా లేదు. అంటే తత్వవేత్త లేదా సాధకుడు మాత్రం ఈ సృష్టిని ఈశ్వరుడి రూపంలో దర్శిస్తున్నాడు. అక్కడ కాలాన్ని ఈశ్వర శక్తిలాగా చూస్తున్నాడు. అంటే మన తెలిసి తెలియని ప్రపంచములు, ప్రదేశములు అంతా కూడా ఈశ్వర సృష్టిలా చూస్తున్నాడు. అంటే ఏ కాలంబున, ఏ ప్రపంచమున, ఏ వేళ, ఏ కళలు సాకల్యంబగా సృష్టి చేయవలను, అంటే ఒక ప్రదేశంలో, ఒక సమయంలో ఒక విషయం జరిగింది అంటే అది ఆయన సంకల్పం వల్లనే జరుగుతుంది. ఇంకా సులువుగా చెప్పాలంటే భగవంతుడి ఆదేశం లేకుండా చేమైనా కదలదు అని అంటారు. అంటే ఈ చీమ మనకి కదులుతున్నట్లుగా భౌతికంగా కనపడుతోంది, అది దేనివల్ల అంటే దానిలో ఉన్న చైతన్యం వల్ల. దీన్నే వేదాంతంలో భగవంతుణ్ణి అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అన్నారు. అంటే దీని అర్థం ఏమిటంటే భగవంతుడు సృష్టికి భిన్నంగా లేడు, సమస్త కార్యాలు కూడా వారి యొక్క శక్తితోని, వారి యొక్క సంకల్పానుసారమే జరుగుతున్నాయి అని దీని అర్థం. అలాగా ఏ కాలంలో, ప్రపంచంలో, ఏ వేళ ఏమేమి సృష్టి చేయాలో, ఆ సృష్టిని ఏ విధంగా కొనసాగించాలో అనే విషయాలు అన్నీ కూడా ఆ పరమాత్మ సంకల్పం వల్లే జరుగుతున్నాయి అని. దీనినే మత ధర్మాల్లో మనకి గాడ్స్ విల్ అని, ఈశ్వర శాసనం అని, మహమ్మదీయులు అయితే ఇన్షాల్లా అని, అలాగే మనకి సర్దార్లు అయితే హుకామ్ అని అంటున్నారు. అంటే దీని భావం ఏమిటంటే ఒక మంచి అయినా సరే, చెడైనా సరే ఈశ్వరుని నిర్ణయంగా స్వీకరించి భావించమంటున్నారు. తర్వాత ఆ కళ్యాణ కళాప్రపంచమును నిత్యం వెవ్వడర్ధించి తానై కల్పించి వెలుంగును అతని మదిన్ ధ్యానింతు విశ్వాకృతిని అన్నారు. అంటే
ఈ కళ్యాణ కళాప్రపంచమును నిత్యం ఎవ్వడర్థించి అంటే ఈ సృష్టిని ఆయన కల్పించి ఆయన తయారు చేసిన సృష్టిలో తెలుసుకోవాలన్నవాడికి విశ్వాకారంగా దర్శనమిస్తున్నారు. అంటే ఇప్పుడు మనకు భౌతిక శాస్త్రవేత్తలు కూడా చాలామంది భగవంతుడు ఉన్నాడా లేడా అంటే భగవంతుడు వేరేగా లేడు, మనకి భౌతికంగా కనిపించే సృష్టి మాత్రమే ఉంది, అదే భగవంతుడు అన్న విధంగా చూస్తున్నారు. అయితే ఇదే విషయం ఉపనిషత్తులో తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు అన్నారు. అంటే ఈ సృష్టిని సృష్టించిందో, ఏదైతే ఈ సృష్టిని సృష్టించిందో దానిలోనే ఈ పరమేశ్వరుడు ఇమిడిపోయాడు అని దాని అర్థం. అయితే భగవంతుడు అనేవాడు వేరేగా ఉన్నాడా, మరి కేవలం ఈ సృష్టేనా అనే ప్రశ్న మనకు వస్తుంది. అయితే ఎక్కడున్నాడు భగవంతుడు అనే ప్రశ్న వస్తుంది. అంటే ఈ విషయం హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి వాదమైనప్పుడు ప్రహ్లాదుడు ఆ నారాయణుణ్ణి గ్రహించి హిరణ్యకశిపుడితో అంటాడు మన పోతన భాగవతంలో, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రిన్ వింటే. అంటే ఈ విష్ణువు అక్కడ ఇక్కడ కాదు, సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు అని అంటున్నాడు. అయితే ఇది మనకి అర్థం కావటం అంత సులువుగా లేదు. సృష్టి అంతా ఉన్నాడు అంటే ఏంటి, ఇక్కడ ఇదిగో ఈ చెట్లో ఉన్నాడా, ఈ పక్షిలో ఉన్నాడా, లేకపోతే వాటి కణాల్లో ఉన్నాడా, లేకపోతే వాటిలో జరిగే ఈ రసాయన రూపంలో ఉన్నాడా అని అడుగుతున్నాడు మామూలుగా భగవంతుడి గురించి. అయితే కఠోపనిషత్తులో ఏమన్నారంటే అణోరణియాన్ మహతో మహియాన్ ఏషోణురాత్మ అన్నారు. అంటే ఆ పరమేశ్వరుడు సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాడు, సృష్టంతా తేజస్సులా ప్రకాశిస్తున్నాడు అని దాని అర్థం. అంటే ఆయన్ని కళ్ళతో చూడగలమా అంటే అంత సులభంగా లేదు. ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి జ్ఞానచక్షువులు ప్రసాదించడం వలన అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూడగలిగాడు. తానై కల్పించి వెలుంగునో నాతని మదిన్ ధ్యానింతు విశ్వాకృతిన్ అన్నారు. అంటే అలా ఈ సృష్టిలో ఇమిడిపోయి విశ్వాకారంగా వెలుగుతున్న పరమాత్మని నేను ధ్యానిస్తున్నాను అని. అలా విశ్వాకారంగా వెలుగుతున్న పరమాత్మని మనం దర్శించగలమా అంటే అంత సులువుగా లేదు. అది తెలిసిన సద్గురువుని ఆశ్రయించి ఆయన ఇచ్చిన సాధనా మార్గంలో అపారమైన సాధన చేసి నేను అన్న విషయం గ్రహించుకొని ఏదైతే నీలో ఆత్మగా ఉందో అదే ఆత్మ విశ్వాకారంగా ఉంది అనే స్థితికి వచ్చిన వాడు ఆయన యొక్క విశ్వాకారాన్ని దర్శించగలడు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. అందరికీ నమస్కారములు. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సమస్త సృష్టిలో ఆయన నిమిడీకృతమై ఉన్నారు. వారి యొక్క లీలా విశేషాలను ఈ పద్యం ద్వారా తెలుసుకుందాం. స్వామి నీ మహనీయ వైభవ మహాభాండారమందెందరో ఏమేమో కొనిపోవుచున్న ఒక ఎందే తగ్గిపోబోవదు, ఏవే మార్గంబుల కడ్డు దూరవు, ప్రపంచేచ్ఛా విహారాక్రియ సామాన్యార్థంబులు గడింపవు, దయా సర్వస్వమున్ గుర్భగన్. స్వామి నీ మహత్తరమైన సంపద కలిగిన గొప్ప భాండాగారం నుండి ఎందరెందరో వచ్చి ఏమేమో తీసుకుని వెళ్తున్నప్పటికీ నీ ఐశ్వర్యం కొంచెం కూడా తరగడం లేదు. నువ్వు ఏ జీవ ప్రవృత్తుల్లోనూ కలుగ చేసుకో. ఈ ప్రపంచంలో నీ స్వేచ్ఛా విహార ప్రవృత్తిని సామాన్య విషయాలు ప్రకటించలేవు. ఆ సమస్తము నీ దయవల్లనే తెలియబడుతుంది అని ఈ పద్యం యొక్క భావము. ఈ పద్యాన్ని మరికొంచెం విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీ మహనీయ వైభవ మహాభాండాగారం నుండి ఎందరెందరో ఏమేమో తీసుకుని వెళ్తున్నా కొంచెం కూడా తగ్గటం లేదు అంటున్నారు. ఇక్కడ పరమాత్మ యొక్క భాండాగారం గురించి చెప్తున్నారు. సృష్టిలో ఉన్న మహత్తరమైన సకల ఐశ్వర్యాలు,
సంపదలు ఆయనవే. దానినే ఇక్కడ భాండాగారం అన్నారు. ఈ భాండాగారం ఎలా ఉంది అంటే, ఏ విధంగా అయితే సముద్రంలోని నీటిని ఎంత తీసుకున్నప్పటికీ తరిగిపోదో అదేవిధంగా ఆయన భాండాగారం కూడా తరగడం లేదు. సృష్టిలో ఉన్న మనందరం కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థించి వారి అనుగ్రహంతో సమస్త కోరికలు తీర్చుకుంటున్నాము. ఉదాహరణకు, సిరి సంపదలు కావలసిన వారి సంపదలను, జ్ఞానం కావలసిన వారు జ్ఞానాన్ని, ఆరోగ్యం కావలసిన వారు ఆరోగ్యాన్ని, ఇలా మనం ఆ భగవంతుడి నుండి ఏది కావాలి అంటే అది వారి అనుగ్రహం ద్వారా పొందుతున్నాము. ఇదే విషయాన్ని ఉపనిషత్తులు ఈ విధంగా తెలియజేస్తున్నాయి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అంటే భగవంతుడు పూర్ణమైనవాడు, ఈ ప్రపంచము పూర్ణమైనది. పూర్ణమైన భగవంతుడి నుంచి పూర్ణమైన ప్రపంచం పుట్టింది. పూర్ణం నుంచి పూర్ణాన్ని తీసేసిన తర్వాత కూడా పూర్ణమే అవశేషంగా ఉంది. ఇలా ఎంతమంది ఎంత తీసుకున్నప్పటికీ కూడా ఆ భగవంతుడి భాండాగారం కొంచెం కూడా తగ్గడం లేదు. పరమాత్మ ఎవరి మార్గాలకు అడ్డు రావటం లేదు. సామాన్య మానవుడు ఏమని అనుకుంటున్నాడు అంటే, మనుషులలో ధనవంతుడు, పేదవాడు, కుంటివాడు, వృద్ధివాడు లాంటి తారతమ్యాలు దేనికి? భగవంతుడే ఈ పక్షపాతం చూపిస్తున్నాడా? భగవంతుడి కృపను, అతడు ఇచ్చిన సంపదను అందరూ సమానంగా ఎందుకు తీసుకోలేకపోతున్నారు అని అనుకోవడం జరుగుతుంది. కానీ పరమాత్మ సాక్షిభూతంగా, చైతన్య రూపంగా అందరిలోనే ఉన్నారు. ఆయనకు ఒకరంటే ఇష్టత కానీ మరొకరిపై అయిష్టత కానీ ఉండవు. ఆయనకు అందరూ సమానమే. సమస్త జీవకోటి కూడా ఆయన యొక్క సంతానమే. ఆయన ఎవరి మార్గాలకు అడ్డురారు. ఇదే విషయాన్ని పార్వతీదేవి ఒకసారి పరమశివుణ్ణి అడిగింది. నాథ, ఈ మనుష్యుల మధ్య తారతమ్యాలు ఎందుకు? సృష్టి అంతా కూడా మన సంతానమే కదా అని అన్నప్పుడు శివుడు, అవును, ఈ సృష్టి అంతా కూడా మన సంతానమే. మంచి చేయటమే కానీ ఎప్పుడూ కూడా చెడు చేయటం అనేది ఉండదు. సృష్టి అంతా కూడా మానవుని యొక్క మన ప్రవృత్తి మీద ఆధారపడి ఉంటుంది. మానవుడు తన ఇంద్రియానుసారం కర్మలను చేయటం జరుగుతుంది. వారు చేసే పాపపుణ్య కర్మానుసారం ఫలితాన్ని అనుభవించడం జరుగుతుంది అని చెప్పారు. అప్పుడు పార్వతీదేవి, ఈ విషయాన్ని పరీక్షిద్దామని చెప్పి అటుగా వస్తున్న ఒక పేద బ్రాహ్మణుణ్ణి ధనవంతుని చేద్దామని అతను వచ్చేదారిలో ఒక ధనసంచిని పెట్టింది. అయితే రోజు అదే దారిలో వస్తున్న ఆ పేద బ్రాహ్మణుడు అక్కడికి వచ్చిన తర్వాత, అరే, నేను రోజు ఈ దారిలో చూసుకుని వస్తున్నాను కదా, ఈరోజు కళ్ళు మూసుకొని ప్రయాణం చేద్దామని ఆలోచించి అతడు కళ్ళు మూసుకొని ఆ దారిలోనే వెళ్తూ ఆ ధనసంచిని దాటిపోవటం జరిగింది. అది గమనించిన పార్వతీదేవి, అయ్యో, ఇతన్ని ధనవంతుణ్ణి చేద్దామనుకున్నాను కానీ అది జరగలేదు అనుకుంది. అప్పుడు శివుడు, దేవి, నీవు అతన్ని ధనవంతుణ్ణి చేద్దామనుకున్నావు కానీ అతని యొక్క కర్మానుసారము మరియు ప్రవృత్తిని బట్టి ఆ ధనాన్ని పొందలేకపోయాడు. మానవుని యొక్క జీవితం ఆ విధంగా నడపబడుతుంది. సమస్త జీవుల యొక్క విధానాలకు భగవంతుడు ఎప్పుడూ కూడా అడ్డురాడు. కానీ ఇది గ్రహించుకోలేక మనం ఎందుకు ఇలా పుట్టాము, ఎందుకు ఈ దుఃఖాలను అనుభవిస్తున్నాము అని చెప్పి భగవంతుణ్ణి నిందించడం జరుగుతూ ఉంటుంది. భగవంతుణ్ణి వర్షంతో పోల్చినట్టయితే పంటలు పండటానికి వర్షం ఎలా కారణమవుతుందో అలాగే భగవంతుడు అందరూ జన్మించటానికి కారణమయ్యాడు. విత్తనాన్ని బట్టి వరిగాను, ఆ యొక్క విత్తనాన్ని బట్టి బార్లీగాను ఎలా మారాయో, అలాగే వారు చేసిన వివిధ కర్మానుసారం వివిధ రూపాలలో జన్మించడం జరుగుతుంది. దానిలో భగవంతుడు ఎవరికి కూడా అడ్డురాడు అనే విషయం మనకి తెలియబడుతుంది. మరి ఇంకా ఈ పద్యంలో ఏమంటున్నారో తెలుసుకుందాం. ప్రపంచేచ్ఛా విహారాక్రియ సామాన్యార్థములు ఉగ్గడింపవు, దయా సర్వస్వమును కూర్పకన్ అని తెలియచేస్తున్నారు. ఈ జగత్తుని సృష్టించి అందులో విహరిస్తున్న ఆ భగవంతుని యొక్క లీలలు సామాన్య భావాలకు అందటం లేదు.
తత్వష్టాత దేవాను ప్రావిశదు అని ఉపనిషత్తులు తెలియచేస్తున్నాయి. పరమాత్మ సృష్టించిన ఈ సృష్టి అంతటిలోని ఆయనే నిండి నిమిడీకృతమై ఉన్నారు. ఈ సృష్టిలో ఏ విధంగా ఏ కారణం చేత ఎప్పుడు ఏది జరగాలో అది నిర్ణయించబడి దాని ప్రకారమే జరుగుతుంది. ఈ విషయం మన యొక్క సామాన్య భావాలకు అందడం లేదు. ఇదే విషయం మహాభారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత జరిగిన ఒక సంఘటన ద్వారా తెలియపడుతుంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. అర్జునుడి మనసు విజయోత్సవంతో ఉప్పొంగుతుంది. తను జయించాడు. కర్ణుని మరణం తర్వాత ఇక తనని ఎదిరించడానికి ఈ భూమి మీద ఎవ్వరూ లేకుండా పోయారు. అప్రయత్నంగా తన మీసాల మీదకు చెయ్యి వేసి, "బావా, చూసావా కౌరవులు ఎలా నశించారో" అని అన్నాడు. శ్రీకృష్ణుడు దానికి ఒక చిన్నగా నవ్వాడు. భీష్ముడు, "పరంధామ, ధర్మపక్షపాతివై ధర్మం పక్షాన నిలిచావు. ఆయుధం పట్టకుండా యుద్ధాన్ని నడిపావు. ఈ గెలుపంతా నీదే కదా ముకుందా" అంటాడు. ఆ మాటలు వింటూనే అర్జునుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. "ఇదేమిటి, పితామహుడు ఇలా అంటున్నాడు? యుద్ధం చేసిందంతా నేను. నా ధనుర్విద్యతో ఎంతమంది సైనికుల్ని మట్టి గర్పించాను. శ్రీకృష్ణుని పొగిడితే పొగిడాడు, కానీ నా గురించి ఒక్క మాటైనా అన్నాడా తాత" అని మనసులో అనుకున్నాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు మాత్రం తన పార్థసారథి స్థానం నుంచి దిగకుండా అర్జునుడిని రథం దిగమని సైగ చేశాడు. అర్జునుడు దిగగానే వాసుదేవుడు ఒకసారి రథం పైన ఉన్న ధ్వజం వైపు చూశాడు. జెండాపై ఉన్న కపిరాజు, హనుమంతుడు ఒక్కసారిగా దూకి రథం ముందు వినయంగా నమస్కరిస్తూ నిలబడ్డాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూనే అర్జునుడిని రథంపై నుండి దిగాడు. నెమ్మదిగా కొంత ముందుకు వచ్చి రథం వైపు చూసి తన పిల్లన గ్రోవిని పైకి ఎత్తి సైగ చేశాడు. అంతే, ఫెళా ఫెళా అంటూ శబ్దం చేస్తూ రథం కుప్పకూలిపోయింది. రథచక్రాలు తునాతునకలయ్యాయి. రథాశ్వాలు భీకరమైన అరుపు అరుస్తూ నేలకొరిగాయి. అందరూ భయం కంపితులే చూస్తుండగానే రథం అశ్వాలతో సహా భస్మమైపోయింది. ఆ భయానకరమైన చప్పుడు విని ధర్మరాజు, "అర్జున, అర్జున, ఏమైంది?" అంటూ పరుగు పరుగును వచ్చాడు. అర్జునుడు భయపడుతూ కృష్ణుని వద్దకు చేరాడు. "నీకేమీ కాలేదు కదా బావా" అన్నాడు కంగారుగా. ఆ మాటలు వింటూనే కృష్ణుడు చిన్న చిరునవ్వు నవ్వాడు. పక్కనే ఉన్న హనుమంతుడు గట్టిగా నవ్వి, "నిన్ను కాపాడిన పరమాత్ముణ్ణి నీవు పరామర్శిస్తున్నావు అంటే నాకు నవ్వు వస్తోంది అర్జున. ఈ రథం ఇప్పుడు కూలిపోలేదు. భీష్ముని బాణదాటికి నీ రథచక్రాలు ఏనాడో కూలిపోయాయి. కర్ణుని అస్త్రాలకు నీ అశ్వాలు ఎప్పుడో మరణించాయి. నీ గురువు ద్రోణిని ఆగ్రహజ్వాలల్లో నీ రథం ఎప్పుడో తులాతనకలమైపోయింది. బ్రహ్మాస్త్రం దాటికి నీ రథం యావత్తు బూడిదైపోయింది. నీ రథం పైన సాక్షాత్తు ఆదివిష్ణువే ఉన్నాడు. ఆ పరమాత్ముడి ఆజ్ఞ లేక అన్నీ అలాగే నిలిచి ఉన్నాయి. ఇప్పుడు వాసుదేవుడు రథం నుండి కిందికి దిగడంతో ఆ అస్త్రాలు పనిచేశాయి. ఇని రథం ముక్కలైంది. నువ్వు గెలిచాను గెలిచాను అని అనుకుంటున్న మహావీరుల అస్త్రాలు నీ పైన పనిచేయలేదంటే దానికి కారణం తెలుసా? అవి నిన్ను చేరాలి అంటే నీకన్నా ముందు ఆశీనుడైన పరంధాముణ్ణి దాటి రావాలి. కాబట్టి హనుమంతుడు మాటలు వినగానే పాండవులకు పితామహుడు భీష్ముడు విజయాన్ని శ్రీకృష్ణుడికి ఎందుకు ఆపాదించాడో ఇప్పుడు అర్థమయ్యింది. ఈ సంఘటన ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, పరమాత్మ యొక్క లీలా విలాసాలు మన సామాన్య భావాలకు అందవు అనే విషయం స్పష్టమవుతోంది. ఇవి అన్నీ అర్థం కావాలంటే కేవలము ఆయన యొక్క దయతో మాత్రమే సాధ్యమవుతుంది. ఈ స్తుతి పద్యం ద్వారా మనకు ఏమర్థమైందంటే, భగవంతుని భాండాగారం నుండి ఎవరు ఎంత ఏమి తీసుకున్నా అది తరిగిపోదు. పరమాత్మ ఎవరి మార్గాలకు అడ్డురారు. వారు సృష్టించిన ఈ సృష్టిలో వారు చేసే విహారక్రియలు సామాన్య భావాలకు అర్థం కావు. వారి యొక్క దయతో మాత్రమే సమస్తము తెలియపడతాయి. మరో చక్కని స్తుతి పద్యంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారములు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఎవ్వరూ అతిక్రమించలేనిది కాలము. ఈనాటి ఈ సదస్సును శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ తృతీయ పీఠాధిపతి హసాన్ మియాషా సద్గురువర్యుల వారి దివ్య ఆశీస్సులతో నిర్వహించుకున్నాము. వారికి ఇవే మా నమస్సు మాంజలులు.
మనం